మీరిద్దరు టాస్క్ చేయాలి, రండి అమ్మాయి ఇక్కడికి. నో ప్రాబ్లం, మీ సైడ్ 12,000 గెలిచారు కాబట్టి ముద్దాయిలు ఇద్దరు ఇప్పుడు టాస్క్ ఇస్తారు. నువ్వు టీమ్ లీడర్ కదా, సుధీర్ గారు టాస్క్ ఇస్తారు. ఏమిటయ్యా, మీరు ఎలాగో ఇచ్చారు, జోడీ అవ్వలేరు కాబట్టి వీళ్ళని జోడీ పోజులు పెట్టమంటారు, అంతేగా ఫైవ్ సిక్స్ పర్ఫెక్ట్. అది మీ ఇద్దరు చూపిస్తారు. సో మీరు ఒక పోజ్ చూపిస్తే చిన్న ఫోటో అని తీసుకుంటారు, సింపుల్ గా స్టార్ట్ చేయనా? అది వద్దు, అపోజ్ అయిపోయింది. భయా కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఉండాలి ఫస్ట్. అమ్మాయి లాగా ఎలా చెయ్యాలో నేర్చుకో. అమ్మాయిట్రా అమ్మాయిట్రా, మీకు అది పోజ్ ఇవ్వడం రాదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా వాళ్ళ మేల్ పార్ట్నర్ తో పోజ్ ఇస్తున్నట్టు ఇస్తారు చూడు. ఇవిడేంటి గోడ మీద చేయొచ్చు వస్తుందట. ఇప్పుడు ఈ పోజ్ అని అర్థం అవ్వాలంటే ఒకసారి నించుంటే, హలో హలో, నీ టీం పేరేంటి? కింగ్స్ 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 ఇట్స్ కింగ్స్. సర్లే సర్లే, వెరీ గుడ్ పోజ్, సూపర్. ఇద్దరు నిజంగా చాలా బాగా చేశారు. ఇప్పుడు చూడు సెకండ్ పోజ్. ఈడితో పరువామని ఏంట్రా, ఒక పని చేద్దాం, ఒక సీక్వెన్స్ డాన్స్ ఆడండి. ఈ సాంగ్ ఓపెనింగ్ ఇస్తా నేను. ఏంటి నువ్వు ఇలా ఉంటావు, ఇలా అటు ఇటు కాలేసి నీ భుజం మీద ఉంటాడు. ఏంటి ఇలా లెగుస్తావు నువ్వు? అసలు టాస్క్ ఎవరికి, వాళ్ళకవే టాస్క్, వాళ్ళు చేయాలి ఈ పర్ఫార్మెన్స్ లన్నీ. వాళ్ళు చేద్దాం అనుకున్నారు, మీరు సరైన టాస్క్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు. ప్రదీప్ ప్రదీప్, ఒక కండిషన్, వాళ్ళు టాస్క్ చేయకపోతే వీళ్ళ టాస్క్ చేయాలి. అంటే ఇప్పుడు ఆది ఇలా కూర్చున్నాడు, అలాగే ఎత్తుకుని తీసుకెళ్లిపోవాలి సోఫా దగ్గరికి. ఇప్పుడు టాస్క్ వాళ్ళకి వచ్చింది, మాకో పాట అండి చెప్తా. ఏ ఆగు, హలో హలో, మీ అమౌంట్ ఎంత? 60,000. మీరు గెలిచారన్నా, థ్యాంక్ యూ సో మచ్. అన్నా కింగ్ అనా, కింగ్ అనా. అవునా, మామూలు చెప్పేది. ఎవరు నువ్వు? కింగ్ కింగ్ బిల్డప్ మ్యూజిక్ వస్తుంది, మీరు గెలిచారన్నా. అవునయ్యా, నాకు ఒకటే అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నారు? అదే నాకు అర్థం కాలేదు. చూడు సర్లే ఊరుకున్నా, సర్లే ఊరుకున్నా. చూడు ఇగో ఇగో ఇగో, మీరు క్వీన్స్. వావ్, అది అనా, నువ్వు కింగ్ అనా, కింగ్ అనా. కింగ్ అంటే ఎందుకు ఫీల్ అవుతున్నా నాకు అర్థం కావట్లా. అన్నిసార్లు ఎందుకు అన్నా? వాళ్ళకి టాస్క్ వచ్చింది, మాకు మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఏంటి చెప్తా. మనకి ఏ పాట అనేది కాదన్న, మన బిల్డప్ మనకు ఉండాలి. రాలిపోయే పువ్వా, మావాళ్ళు ఉండదు అసలు. అన్నలు ఇద్దరు గెలిచారు, అది సైడ్ తిరిగి ఉంటారు, మ్యూజిక్ రాగానే జాక్ అని ఇలా తిరుగుతారు, అది బిల్డప్ సాంగ్. ఎంత మూడుతో తిరిగాం, అది ఎలా వచ్చింది? అది మంచి సాంగ్ కాబట్టి వేసాం. మంచి సాంగ్ సార్, దీనికి సూట్ అవ్వలేదు అని చెప్పి. అంటే నువ్వు చేసే పనులన్నీ నీ డ్రెస్ సూట్ అవుతున్నాయా? సరే ఇప్పుడు ఈసారి ఏది ఇచ్చినా ఇచ్చేస్తాం. యాక్షన్. వాట్ ఏ క్రియేటివిటీ. కానీ మాస్టర్ ఒకటి మాత్రం చెప్తున్నాను, వాళ్ళకి 1,60,000 వచ్చింది, వీళ్ళ 1,40,000 వచ్చింది. కానీ హెవీ టాస్క్ చేశారు మీరు ఇద్దరు, వెరీ వెల్ డన్, సూపర్ మా. కానీ సార్ కొందరు ఉంటారు సార్, అసలు ఎందుకుంటారో తెలియదు, ఎంత వచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్ అంతే. వీళ్ళు చూడు పాపం, 12,000 డాన్స్ చేశారు, 150,000 డాన్స్ చేశారు. ఆ ఎనర్జీ సార్. నెక్స్ట్ వస్తున్నాడు 3,00,000 కంటెస్టెంట్. ఏంటి ఇప్పుడు టాస్క్ చేయరా? ఓ ఉందా, అదేంటి రూల్స్ బ్రేక్ చేస్తారు మీరు? 5 seconds టైం ఇస్తాను, తొందరగా చెప్పైపోతే మాకు ఇంకా అవ్వదు చెప్తాను. వాళ్ళు అలాగే అంటారు, మీరు ఆలోచించుకుని మంచిది ఇవ్వండి. హలో, ఒప్పుకుంటే రండి ఫస్ట్. ఎస్, ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు వచ్చారు. సరే ఓ
పని చేద్దాం, మీకు బాగా నచ్చిన పాట గానీ మీకు నా బాగా నచ్చిన డైలాగ్ గానీ ఒకటి చెప్పండి. తెలుగు పాటలు వచ్చా మాది అయితే బాగా చెప్తాడు డైలాగ్, అది నీకు బాగా నచ్చిన డైలాగ్ చెప్పాలి, మంచి వార్నింగ్ ఉన్న డైలాగ్. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి నవరసాలు చెప్తారు సార్, ఆ నవరసాల్లో ఈ డైలాగులు చెప్తారు వీళ్ళిద్దరు. ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ రసం మ్యాంగో జ్యూస్. ఫస్ట్ రసం వచ్చి రౌద్రం. ఫస్ట్ అది నువ్వు చెప్పు రౌద్రంలో. నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు రౌద్రంలో నెక్స్ట్ రసం సుధీర్ గారు. శిల్పి రసం లేదు. కాదు మీకు నవరసాలు తెలుసా? తెలుసు. జడ్జెస్ వీళ్ళకి తెలుసు అంట, మీరేం చెప్పద్దు. ఫస్ట్ ఇది రౌద్రం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సుధీర్ గారు అదే డైలాగ్ ని ఏ రసంలో చెప్పాలి? హాస్యం. ప్రియమణి గారు మీరు చెప్పకూడదండి అలాగా, మీరు ఇలాగ అంటున్నారు ఏదో. ప్రియా ఏం చెప్పలేదు. ఏది నీది కాదు, ఇందాక మ్యూజిక్ ఏంటది, ఏమంటారు? అదే సరే హాస్యం ఇది. ఓ మీ ఇద్దరికి ఇవ్వాలండి. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ మ్యూజిక్ రెడీ చేసుకురా. రెడీ రెడీ. ఏ జాగ్రత్త, ఆడు మంట వదులుతాడు. రెడీయా? భయ్యా మీ ఇద్దరు మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది భయ్యా. లేదు లేదు, వస్తా చూడు. ఐ మిస్ యూ ప్రియా. ప్రియా ప్రియా ఫీల్ ఫీల్ తో చెప్పు. ప్రియా నా గుండె లయ, నిన్ను చూడగానే చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? నీ కళ్ళతో చేసావేదో మాయ. నువ్వు ఓకే చెప్పకపోతే చూసుకుంటా లోయ. మాకు కావాల్సింది అదేరా అయ్యా. అది నిజంగా బాగా చెప్పావు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు కొంచెం ఫీల్ తో. ప్రియా ప్రియా ఇప్పుడు వస్తుంది చూడు ఫీల్. చాలా వస్తుంది. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫైర్ వచ్చింది. కళ్ళు మూసుకుని ఆవిడ చూస్తూ చేతులు చాపు, ఇలా చేతులు చాపు, తర్వాత లెగ్స్ కూడా చాపు. ప్రియా ఐ లవ్ యూ సో మచ్. కాలమంద ప్రేయసి తీర్చమందిలే కసి. అది గారు మీ పొలంలో మొలకలొచ్చా.